యువ వైద్యులకు సర్జరీలలో మెలకువలను తెలియజేసేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం జీజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ వెంకట బుద్దాలు తెలిపారు। కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియం వద్ద జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది। కార్యక్రమాన్ని ఆర్ఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు। జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమం వివరాలను అతిథులకు తెలియజేశారు। ఈ సందర్భంగా డాక్టర్ నరసింహం డాక్టర్ వెంకట బుద్దాలు మీడియాతో మాట్లాడారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ మైథిలి డాక్టర్ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు రంగరాయ మెడికల్ కాలేజ్ క్యాంపస్ లో జాన్సన్ జాన్సన్ వాళ్ళు ల్యాబ్ ఆన్ వీల్స్ అనేది ఫెసిలిటీ ఒకటి ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ది పీజీస్ కి జూనియర్ సర్జన్స్ కి ట్రైనింగ్ గురించి ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు। ఇది ఇవాళ నుంచి నెక్స్ట్ 2-3 డేస్ కూడా ఉంటుంది। ఈ ల్యాబొరేటరీ ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ లో నెక్ సర్జన్స్ కి సూచరింగ్ పెట్టి అంటే సూచరింగ్ తర్వాత మిగతా లాప్రోస్కోపీ టెక్నిక్స్ మీద ట్రైనింగ్ చేసే ఫెసిలిటీ ఉంది। ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అంటే హాఫ్ అన్ అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉంటుంది। దీంట్లో ప్రతిసారి 10 నుంచి 15 మంది వరకు ట్రైనింగ్ చేయాలి। సో ఇది ఎవ్రీ 2 అవర్స్కి ఒక బ్యాచ్ చొప్పున ఈరోజు రేపు ఎల్లుండి కూడా యంగ్ సర్జన్స్కి ట్రైనింగ్ ఇస్తారు। ఈ ట్రైనింగ్ ఫెసిలిటీ వీళ్ళకి భవిష్యత్తులో చాలా ఉపయోగంగా ఉంటుంది। అటువంటి ట్రైనింగ్ కోర్సుల్ని వారు రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు। ప్రతి నెల కూడా చెన్నైలో ఏదో ఒక బ్యాచ్కి ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది। ఇది 2018లో లాస్ట్ టైం మన కాలేజీకి రావడం జరిగింది। దాని తర్వాత కోవిడ్ వలన ఈ 3 సంవత్సరాలు జరగలేదు। ఇప్పుడు మళ్ళా 2022లో ఈ ఎవరైతే ఉన్నారో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు హౌస్ సర్జన్స్ కోసం అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా దీని మీద నేర్చుకోవచ్చు। ల్యాబ్ సర్జరీసు లైవ్ సర్జరీసు బేసిక్ పేషెంట్ వాళ్ళ దగ్గర టిష్యూస్ ఉంటాయి ఫ్రీజర్లో లైవ్ టిష్యూస్ ఉంటాయి అంటే మామూలుగా మనం రబ్బర్ మీదో లేకపోతే స్పాంజ్ మీదో కాకుండా డైరెక్ట్గా లైవ్ టిష్యూని తీసుకొస్తారు అంటే టేబుల్ తాలూకు మొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి ఆ లైవ్ టిష్యూని జాగ్రత్తగా భద్రపరిచి దాన్ని మీకు అందిస్తారు। దాని మీద మీరు పేగులు అతకడం కానీ లేకపోతే ఇంకొక నరాన్ని ఇంకో నరానికి కలపడం కానీ ఇటువంటి టెక్నిక్స్ అన్నీ మనిషి మీద కాకుండా ల్యాబ్లో ముందు ప్రత్యేకంగా నేర్చుకుని పర్ఫెక్ట్ అయిన తర్వాత రెగ్యులర్ థియేటర్లో దాన్ని వాడడానికి అవకాశం ఉంది। సో ఈ సందర్భంగా ఏమిటంటే మనం యంగ్ డాక్టర్స్కి ఈ హౌస్ సర్జన్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఈ అవకాశాన్ని ఎందుకంటే మంగళవారం సాయంత్రం వరకు కూడా ఇది ల్యాబ్ మన దగ్గర ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని వారి యొక్క టెక్నిక్స్ని సరిదిద్దుకోవాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం।